విజయనగరం జిల్లా మురికమురిద మండలం ఇప్పలవలస గ్రామ పంచాయతీ సర్పంచ్గా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన బెహరా రమేష్ని రాష్ట్ర శిష్టకరణ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ అరికతోట చంద్రమౌళి, విజయనగరం జిల్లా శిష్టకరణ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ ఎంపీ గౌరీశ్వరరావులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయులు శ్రీ పాల్తేరు మురళి, సంగమేశ్వరరావు, గరివిడి విశిష్టీకరణ సంఘం నాయకులు పి శంకర్రావులు మాట్లాడుతూ శిష్టీకరణ బంధువులు అందరూ ఏకత్రాటిపైకి రావాలని కోరారు. హారికతోట చంద్రమౌళి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మన ప్రియతమ బంధువు, అలాగే ప్రజల మనిషి, ప్రజల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించి మొట్టమొదటిసారిగా మరి విజయనగరం జిల్లాకే వెన్న తెచ్చిన విధంగా మెరకముడిద మండలంలో ఇప్పలవలస గ్రామంలో గ్రామ సర్పంచ్గా అత్యధిక మెజారిటీతో గెలుపొంది మన శిష్టకరణాల తాలూకు ఔన్నత్యాన్ని, తన తాలూకు వ్యక్తిత్వాన్ని వినుండింపజేసినటువంటి బెహరా రమేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని అభినందించడానికి మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికతోట చంద్రమైనటువంటి నేను, జిల్లా ప్రధాన కార్యదర్శి గారు ఎంపీ గౌరీశ్వరరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాల్తేరు మురళి, సంగమేశ్వరరావు గారు, గరివిడి మండల శాఖ పెద్దలు అందరూ కూడా, శంకరరావు గారు, వెంకటేష్ గారు, మరి గోవిందరావు గారు, సుధాకర్ గారు అందరూ కూడా విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా రమేష్ గారు లాంటి ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తి కేవలం గ్రామ సర్పంచ్ పదవి అనేది రాజకీయ రంగంలో ఇది తొలిమెట్టు. ఇంకా భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీలో క్రియాశీలక పాత్రధారిగా తయారయ్యి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిష్టించాలని, మన పేద ప్రజానీకానికి మంచి జరగాలని, గ్రామ అభివృద్ధితో పాటు శిష్టకరణ అభివృద్ధికి కూడా పాటుపడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.